ఇప్పటి వరకు ఉన్న నాయకులు ఎవరు కూడా ఇలా 10,000 ఎవరు వేయలేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన తోబుట్టు అన్నలాగా మొదటి పసుపు కుంకుమ ఒకటి కింద 10,000 ఇప్పుడు మళ్ళా తన సోదరులను ఆదుకోవాలని మళ్ళా ఇంకో 10,000 రూపాయలు తన తోబుట్టు వేస్తున్నారు. ఇలా వేసినందుకు మా వివో తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నమస్కారం అమ్మ సేమ్ గారు. నమస్కారం. మీరు పనిచేశారు అమ్మాయి గ్రూప్ లో ఫస్ట్ గ్రేడ్ అయింది. 10,000 పసుపు కుంకుమ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లక్ష రూపాయలు చెప్పు రావడం దానికి వాళ్ళ కంపెనీ జరుగుతుందండి. నేను ప్లీజ్ లాగా ప్రెసిడెంట్ అంటే మన ప్రస్తుతం ప్రస్తుతం జరుగుతున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో మాకు 10,000 అందినాయి. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు పసుపు కుంకుమ 10,000 తీసుకోవడానికి చెక్ రూపంలో తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఆయన నాయకత్వం చాలా బాగుంది. ఇలానే కాకుండా నా తరఫున నేను పసుపు కుంకుమ తరఫున కాకుండా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కూడా ఇంకా ఏమన్నా మంచి మంచి అన్ఎంప్లాయ్మెంట్ పోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చల్పాతో చెప్తాను వేసి బాగా పెద్దలక్ష్మి వేసి బాగా చేశారు. మహాలక్ష్మి మహాలక్ష్మి యువలో బాగానే చేశారు. బాగా బాగానే ఉంది. బాగానే చేస్తున్నారు. మా పసుపు 10,000 మూడు నెలల్లో తన సొంతగా తన బ్యాంకులో వేసుకొని ఆ చెట్లు మార్చే విధంగా తీర్మానం చేసి మరి దాన్ని సెటిల్ చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ మీకు కనబడటం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రోజున 2014 ముందు ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయం. మరి ప్రజాధనానికి 100 కోట్ల రూపాయలు పొందబెట్టిన ఘనత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాధనాన్ని చూసుకొని 100 కోట్లు చూడబెట్టుకున్న ఘనత ఈ రాజకీయాలని చెప్పి సదనంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాకర్షణ పథకాలు పెట్టి అనునిత్యం ప్రజలతో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించే అర్హత మీకు లేదు అని చెప్పి సదనంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచించాలి. ఈ కంచించాల గ్రామంలో 1983లో మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 6 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు రామారావు గారు ఆడపడుసు మా తొలిగింటి ఆడపడుసు అని చెప్పి ఎంతో గౌరవంగా మీటింగ్ లో చెప్పుకుంటా ఉంటారు. మహిళలంటే అంత గౌరవం తెలుగుదేశం పార్టీకి. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే మహిళలకి ఆస్తిలో సభ అప్పు కల్పించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మహిళల మీద అంత గౌరవపరంగా ఇంకా ఎన్టీ రామారావు గారి తర్వాత
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకటే గమనించండి, తెలుగుదేశం పార్టీకి ఏదే పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం చూడలేదు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల